ప్రైస్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమునుంది చేయవలెను ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయన గాక పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా వాక్యానుసారంగా మనము చేసే ఏ పరిచర్య అయినా దేవునికి మహిమ కలిగే విధంగా ఉంటుంది దేవుని పరిచర్య చేసే ప్రతి ఒక్కరూ ఆయన స్థానములో ఆయన ప్రతినిధిగా ఆయన ఏర్పరచుకుని ఒక సాధనంగా ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి దేవుడు మనకు అనుగ్రహించిన సామర్థ్యము చొప్పున ప్రతి పనిని చేస్తూ ఆయన మనకిచ్చిన అధికారముతో దేవుని వాక్యాన్ని బోధించడం నేర్చుకోవాలి మన సొంత శక్తితో మన సొంత బలంతో కాదు కానీ దేవుని ఆత్మ సహాయముతో ప్రతి పనిని చేస్తూ ఆయనకు మహిమ తెచ్చే విధంగా మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము మనం చేసే సేవంతటిలోనూ దేవునికి మహిమ కలగాలనేది మన ముఖ్యమైన ఉద్దేశమై ఉండాలి అలా కాకుండా పేరు కోసం ప్రఖ్యాతల కోసం ప్రాకులాడేవారు తమకు మెప్పు కలగాలని ఆశించి దేవుని సేవ చేసేవారు దేవునికి చెందవలసిన మహిమను ఘనతను దోచుకుంటున్నారనే విషయం గ్రహించాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు నా సహోదరులారా బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండు అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తిగల వాడగును గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిప్పుదు ఓడలను కూడా చూడుడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలు చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అలాగునని నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయించు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని ప్రియులార గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధాన కర్తయగు దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఏలాగూ ఉండదో అలాగే అనుకూలమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము మనకనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోను బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు వాడు సంతోషముతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాని అసహించుకొని మంచిదాని హత్తుకొని ఉండుడి అని ప్రియులార దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి మరియు మద్యముతో మత్తులై ఉండకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణులై ఉండుడి ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి అపోస్తలుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మేము దేవుని జతపని వారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన కృపచొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఏలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలను వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును ఆ దినము దానిని తేటపరచును అది అగ్నిచేత బయలుపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొను ఒకరి పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు పాడు పాడుచేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆ ఆలయమై ఉన్నారు అని సహోదరి సహోదరులార క్రీస్తు మన హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయవలననియు మనము దేవుని సంపూర్ణతయందు పూర్ణుల మగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకునుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తిగల వారము కావలియును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు మాకిచ్చిన ప్రతి ఒక్క పరిచర్యను బట్టి నీకు స్తోత్రములు తండ్రి నీవు మాకు అనుగ్రహించిన సామర్థ్యము చొప్పున నీవిచ్చిన ప్రతి పనిని నమ్మకముగా చేస్తూ అన్ని విషయములలో నేను మహిమపరిచేవారముగా ఉండటకు సహాయము దయచేయమని మేము సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండుటకు కృపచూపమని జ్ఞానమునకు మించిన నీ ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తిని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్